ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క శరీరమును దహించవలసిందే మనం చూసుకుపోయి వాడు వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని తీసుకుపోయి శ్మశానంలో దేన్ని తగలబెట్టేది శరీరాన్ని అంతే కానీ ఆత్మను ఈ అగ్ని ఏమీ చేయలేదు వాడు దహించలేడు నీరు తడపలే తడపలేదు వాడిని తడపలేదు ఈ నీరు నశోమోషయ జిమ్మాదృతక వాయువు శోషింపజేయలేదు వాయువు శోషింపజేయలేదు ఎండించలేదు వాణ్ణి ఎండిపోయేటట్టుగా కృషించిపోయేటట్టుగా ఈ వాయువు ఏమీ చేయలేదు ఎప్పుడు కూడా నశింప చేయవలను అంటే అవతల వస్తువులో ప్రవేశించాలి వస్తువులో ప్రవేశిస్తే కానీ దాన్ని నశింపజేయలేదు ఈ వస్తువు ఆ వస్తువులో ప్రవేశిస్తే కానీ నశింపజే దాన్ని నాశనం చేయడానికి వీల్లేదు దాని విధానం అంతే చిన్న వస్తువుని పెద్ద వస్తువు ఏమీ చేయలేదు అయితే ఏమీ చేయలేదా అంటే ఇది దాంట్లో ప్రవేశించలేదు పెద్దది గనుక కానీ దాని ఎందు పుట్టినటువంటి యొక్క వేగం ఉన్నది ఆ వేగం సోర్చోయినటువంటి యొక్క వేగం దాంట్లో ప్రవేశించి అప్పుడు దాన్ని నశింపజేస్తుంది దానికంటే అవతల ఉన్న వస్తువు కంటే తక్కువలో ఉండాలి అది గాని లోపల ప్రవేశించలేదు దానికంటే పెద్దదైతే ప్రవేశించలేదు నశింపజేయలేదు మరి పెద్ద బండ పెట్టి వేస్తున్నాం కొండ మీద అది పగిలి ముక్కలు ముక్కలు అవుతుంది ఎలాగూ అంటే మెల్లగా దాని మీద పెట్టండి బండ పగలదు ఎప్పుడు పగులుతుంది అది ఎత్తి వేయాలి ఎత్తి వేసే వరకు ఏం కలుగుతుంది అందులో వాయువు పుడుతూ ఉన్నది ఆ వాయువు పోతూ ఉన్నది అందులోకి పోయి ప్రవేశించి వస్తువుని నశింపజేస్తూ ఉన్నది వస్తువుని ఎప్పుడు కూడా నశింపజేయటానికి అలా దాంట్లో ప్రవేశించాలన్నాడు ప్రవేశిస్తేనే నశింపజేయగలుగుతాడు చేయగలుగుతుంది లేకపోతే నశింపజేయలేదు కాబట్టి పంచభూతములకు అందడు వాడు మహాసూక్ష్మమైనటువంటి యొక్క వస్తువు కనుక ఇవేవి కూడా అందులో ప్రవేశించలేవు కత్తులు నరకలేవు శస్త్రాస్త్రములేవి చేయలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు వాయువు శోషింపజేయలేదు ఇవేవి కూడా వాటిని ఏమీ చేయలేవు ఈ ఆత్మను అచ్చేద్యోయ మదాహ్యోయం నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అచ్చేద్య వాడు ఛేదించడానికి దాచబడేవాడు కాదు అదాహ్య భస్మం చేయడానికి దహించడానికి వీలు కాదు వాణ్ణి అక్లేద్య తడపటానికి సాధ్యపడడు ఆ అశోచ్యేవచ ఎండించడానికి సాధ్యపడేవాడు కాదు నిత్య నిత్యుడు సర్వగత సమస్తమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా దేవస్వరూపం చేత నిండి ఉన్నది దేవస్వరూపంతో నిండి ఉన్నది స్థాణు స్థిరస్వభావం గలవాడు వాడు వాడు స్థిరస్వభావం కలిగినటువంటి వాడు అచల తన యొక్క ఉనికి నుండి ఎప్పుడూ కూడా జారనటువంటి వాడు తన ఉనికి నుండి ఒకప్పుడు కూడా చలించడు అయం సనాతన చాలా సనాతనుడు ప్రాణభూతుడైనటువంటి వాడయ్యా అర్జున ఈ ఆత్మ అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయ ముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే అవ్యక్త ఈ వాక్యేంద్రియములకు వాడు కనిపించడు ఇంద్రియములకు గోచరించేవాడు కాడు అచించహం వాక్యేంద్రియములకు గోచరించకపోయినప్పటికీ అంతరింద్రియమైనటువంటి మనస్సును గోచరిస్తాడా అచించహ దానికి గోచరించడు వాడు అవికార్యహం వాణ్ణి పరిణామం చెందించవలను అంటే వికారమును పొందించవలను అంటే ఎవడి వలన కాదు వికారమును పొందడు అట్టివాడు సుమా
తస్మాదేవం విదిత్వైనం నానుషోతి తుమర్హసి. కనుక అక్కివాణ్ణి నువ్వేమిటయ్యా చంపేది? అక్కివాళ్ళు వీళ్ళంతా, వీళ్ళంతా కూడా అటువంటి యొక్క ఆత్మస్వరూపాలు, ఆత్మస్వరూపులు వీళ్ళంతా. అట్టి వారిని నీవేమీ చేయలేవు. ఏమిటయా నీవు చేసేది అంటే, ఆ స్థూలమైనటువంటి యొక్క దేహములను మాత్రమే నీవు నరకటం కానీ కాల్చటం కానీ కడపటం కానీ ఇలాంటివి చేయగలవే తప్ప, ఆ శాశ్వతుడైనటువంటి నిత్యుడైనటువంటి యొక్క ఆత్మను మాత్రం నీవేమీ కడపలేవు, ఏమీ చేయలేవు సుమా. నాను శోచితం అర్హసి. కనుక అటువంటి నిత్యుడైనటువంటి వారికి చావు లేదు, నువ్వు చంపేదేమిటి? వాళ్ళ గురించి అయ్యో వీళ్ళంతా చచ్చిపోతారని ఏడవటేమి? ఏమి చచ్చిపోయేదేమిటి? ఎవడు చావడు, ఎవడు చావడయ్యా ఇందులో. అతచీనం నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అతచీనం నిత్య జాతం నిత్యం వాగా మన్యసే మృతం. లేదు, నిత్యజాతం ఈ దేహంతోనే వాడు పుట్టి దేహంతోనే పోతూ ఉన్నాడని అనుకున్నప్పటికీ ఏది అసలు వాడు ఆ సిద్ధాంత పక్షంలో వాడేమి నశించేవాడు కాదు. ఒకవేళ నీవు అనుకున్నప్పటికీ ఏది చచ్చేవాడు పుట్టేవాడు అని నీవు అనుకున్నప్పటికీ ఆ నైవం శోచితమర్హసి. నువ్వు దుఃఖపడవలసిన పని లేదే, దుఃఖపడవలసిన పని లేదు. ఎందువల్ల? పుడతాడు చస్తాడు, పుడతాడు చస్తాడు, దాన్ని దాని యొక్క నిత్య స్వభావం అదే అయినప్పుడు దాన్ని గురించి దుఃఖించినందువల్ల ప్రయోజనం ఏమిటి? దాని యొక్క స్వభావం ఏది? అట్టి నిత్య స్వభావం కలిగినటువంటి వారిని గురించి నీవు దుఃఖపడవలసిన పని లేదు. చస్తాడు, ఒకవేళ వీళ్ళంతా చచ్చిపోతారు ఈ ఆత్మస్వరూపం తెలియకపోయినప్పటికీ. కొంతమంది ఈ యొక్క చార్వాకులు మొదలైనటువంటి వారు ఉన్నారు, వాళ్లకు ఆత్మ అంటే శాశ్వతమైనటువంటి యొక్క వస్తువు ఒకటం ఉందని చెప్పట్లా వాళ్ళు. వాళ్ళకి ఏమిటా అంటే, ఈ దేహమే ఆత్మ, ఈ దేహమే ఆత్మ, మన మానవ శరీరంలో ఉన్నది ఈ మానవ ఆకారం కలిగిన ఆత్మ, ఏనుగులో ఉన్నటువంటి యొక్క ఆత్మ ఆ ఏనుగు రూపం కలిగినటువంటిది, అంటే శరీరమే ఆత్మ, వేరే ఆత్మనే వస్తువు ఏమీ లేదు, శాశ్వతంగా ఉండేది. శాశ్వతంగా లేనప్పుడు ఎలా అయినా సంచరించవచ్చు, అది శాశ్వతమై శాశ్వతుడైన అయినప్పుడే బాధ వస్తుంది. ఎందువల్ల అంటే కర్మ తగులుకుంటూ ఉంది, ఆ కర్మ అనుగుణంగా మళ్ళీ వచ్చే జన్మలో ఈ కర్మ అనుగుణంగా వాడు కర్మానుభవం చేయటానికై బాధలు పడటం, సుఖపడటం ఇలాంటివన్నీ ప్రాప్తిస్తాయి. అలా శాశ్వతుడుగా నశించిపోయే వస్తువు అయినప్పుడు ఏమీ లేదు, ఇకను ఇంకేమీ లేదు. వాళ్ళు చెప్పినట్టు గాలిలో గాలి కలిసిపోయిందని తర్వాత ఇంకేముంది, ఇంకేమీ లేదు, చేయవలసిన పనే లేదు. మానవుడు ఏమీ చేయవలసిన పని లేదు. కాకపోతే అయితే బౌద్ధులు మొదలైనటువంటి వారంతా కూడా అలా నడిచినట్లయితే వాళ్ళు చెప్పింది ఇంతే క్షణికం, అంతా నశించిపోయేది తప్ప ఏమీ లేదురా అన్నారు. ఏమీ లేకపోతే మరి ఎందుకు ఈ పుణ్యములు పాపములు సత్యములు ధర్మములన్నీ ప్రమాణములు, వాళ్ళకు ధర్మములన్నీ ఆచరించవలసింది ఎందుకు అంటే సంఘం నడవదన్నారు. అంతే, సంఘం నడవదు. ఎందువల్ల అంటే మనం అసత్యం మాట్లాడితే అనేక మంది బాధపడిపోతారు, హింస చేస్తే కొన్ని ఇంకా మరికొందరు బాధపడతారు. కాబట్టి సంఘం నడవటానికి అందరూ సుఖంగా ఉండటానికి ఈ ధర్మములన్నీ కూడా ఆచరించాలి అంతే తప్ప, ఆ సర్వేశ్వరుడు ఏమిటో అదేమిటో మనకు అనవసరం పొమ్మన్నారు వాళ్ళు. అలా అయినప్పటికీ దాన్ని గుర్చి కూడా ఏడవడం ఎందుకు? ఏం అవసరంలా, ఏడవలసిన పని ఏమున్నది? పుడుతుంది చచ్చిపోద్ది, దాంట్లో ఇంకా ఇదేమున్నది? పుట్టిన తరువాత చావకుండా ఉండదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టాడు అంటే ధ్రువో మృత్యు, వాడికి మృత్యువు తప్పదు. పుట్టాడు అంటే పుట్టకపోయినప్పుడు మృత్యువు లేదు, పుట్టాడు అంటే మృత్యువు వెంటనే ఉందన్నాడు. మృత్యువు
వెంటనే మస్తక స్థాయనం మృత్యుం అన్నది శాస్త్రం. ఎక్కడ ఉన్నది ఆ మృత్యువు అంటే నెత్తి మీదే కూర్చుని ఉందన్నా. ఎవరికి వాడికి నెత్తి మీదే కూర్చుని ఉందన్నాడు. ఎప్పుడు వీలు పడితే అప్పుడు వీడి మృంగటాలు ఆ మృత్యువు. ఎప్పుడు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మృంగటమే దాని పని. కాబట్టి జాతస్సి ధువో మృత్యు, పుట్టిన తరువాత చావు తప్పదు. అయితే ఈ చావు సంగతి చేస్తామని చెప్పి ప్రతి వాడికి తెలుసు, చూస్తూనే ఉన్నారు. కానీ దాన్ని గురించి ఆలోచన చేయరు కొంతమంది. అక్కడ పోషణ వారి పాలనలు ఒక ఆయన అన్నారు, ఈ చచ్చే సంగతి నాకు ఇంతవరకు తెలియదండి. చెబుతూ ఉంటే మరి చూస్తూ ఉన్నారు కదటయ్యా, ఏడో వాడు చచ్చాడని అనుకోవటం, తీసుకుపోవటం, అక్కడ తగలేసి రావటమే తప్ప మనం కూడా ఇలాగే చేస్తామని ఆలోచన వచ్చి చచ్చేగాతరు అన్నాడు. నిశ్చయంగా ఇప్పుడు అందరి పని అంతేనండి. కాకపోతే ఆయన చెప్పాడు అందరూ చేసే పని అదే, అందరూ చేసే పని అది. ఆ గుర్తులో ఉంచుకుంటే ఇలాగే మనం మనతో కూడా సంచరించినటువంటి వాడు, మనతో పాటుగా పనులు చేసినటువంటి వాడు వీడు, వీడిని కాస్త వీడు కాస్త వెళ్ళిపోయాడు, ఆ వీడిని తీసుకుపోయి ఇలా చేస్తున్నాం, రేపు మనగతి కూడా ఇంతేను, కాకపోతే ఇవ్వాడో రేపో ఇంకా 4 రోజులకు అని గుర్తు ఉంటే ఇక పాపకృత్యములు ఆచరించడన్నాడు చేయడు. ఎందువల్ల అంటే ఇది గుర్తు వస్తుందిగా. ఎంతవరకు అయ్యా గుర్తు అంటే ఆవేళ తీసుకుపోయి ఆ శ్మశానంలో పెట్టి వాడిని దహిస్తూ అక్కడ కూర్చుని వరై ఎవడి కొందరు ఆ శాశ్వతం అందరిట పోయేవాళ్ళే అని ఆ కాసేపు మాట్లాడుకుంటారు. ఇక అది దాటి యువతలకు వచ్చిన తరువాత ఇది లేదు, దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలో ఉన్నంతసేపు ఆ వైరాగ్యం ఉంటుంది. అది తప్పుకున్న తరువాత ఇక మళ్ళీ వాడి కొంపదిద్దామని వీడు, వీడి కొంపదిద్దామని వాడు. ఏమిటయా ఇది అంటే అది ఆ జ్ఞానం ఉన్నది అస్థిరంగా నిలుపుకోలేనటువంటి యొక్క కారణం చేత అనుకుంటూనే ఉన్నాడు, మర్చిపోతూ ఉన్నాడు. పూర్వం ఒక రాజునకు వ్యాధి ఒకటి వచ్చిందట. వ్యాధి వస్తే అనేక వైద్యములు ఔషధులు వాడాడు తగ్గల, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ప్రభువుగా వాడికి ఏం తొలగలేదుగా, తిని 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 విసుగు పుట్టిపోయింది వాడికి. ఇక తగ్గదు అని నిర్ణయించుకున్నాడు. చావు నిశ్చయం, ఇది ఇది వ్యాధితో మనం పోవటమే అంతమే అని నిశ్చయం చేసుకుని ఉన్న సమయంలో ఒక సాధువు తక్క వచ్చాడు. సాధువు తక్క వచ్చి ఏమిటయ్యారు ఈ బాధ అంటే ఇదిగో ఇలా ఉంది, నేను తగ్గిస్తానన్నాడు. నేను తగ్గిస్తా నీ వ్యాధిని బాబు, ఇంకా అంతకంటే కావాల్సింది ఏమిటి, చాలా దాని కొరకే నిరీక్షిస్తూ ఉన్నామన్నారు ఈ మంత్రులు గింతులంతా కూడా. ఆనందపడ్డాడు రాజు కూడా. ఆ సంచిలో నుండి 4 ఎండు ఆకులు తీసి ఇచ్చాడు, తిను అని తాను 4 ఆకులు నమలి రాజుకి ఇచ్చాడు, తిన్నాడు. వెళ్ళిపోయాడు, మళ్ళీ రేపు ఈ సమయానికి వస్తా నేను అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ అలాగే ఇచ్చాడు. రోజు ఆ వేళకు రావటం, 4 ఆకులు రాజుకి ఇవ్వడం, 4 ఆకులు తాను తినడం, ఆవిడ పోవడం. 4 రోజులయ్యేసరికి వ్యాధి ఓడిపోయింది, అందులో ఎవడ పోయింది, పోయి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం వచ్చేసింది. ఆరోగ్యం వచ్చి బాగా పుష్కలంగా శరీరం అంతా బలిసింది, సర్వేంద్రియములు పుంజుకొన్నాయి, బాగా ఉంది. ఆహా, చాలా గొప్ప ఓషధి సుమా ఇది, చాలా గొప్ప ఓషధి అని అనేక విధములుగా ఆయన్ను సత్కరిస్తూ ఉన్నాడు. సత్కరిస్తూ ఒక ప్రశ్న అడిగాడు సాధువులు, స్వామి నాతో పాటుగా మీరు వేసుకుంటున్నారు రోజు, నేను 4 రోజులు వేసుకునే వరకు నా వ్యాధి పోయింది. వ్యాధి పోగా అపారమైనటువంటి బలం వచ్చింది శరీరంలో, అనేక దుర్వాంఛలన్నీ కలుగుతున్నాయి, కామము, క్రోధము, ఇలాంటి లోభం, ఇలాంటివన్నీ బయలుదేరినాయి. అది వరకు వ్యాధిలో ఉండగా నాకు ఏదీ లేదు, కామము లేదు, క్రోధము లేదు, ఏదీ లేదు, ఎప్పుడు అదే సరిపోయింది. కానీ ఇప్పుడు ఆ శరీరానికి పుష్టి వచ్చిన కారణం చేత ఆ దుర్వాంఛలున్నాయే, అనేక విధములైనటువంటి కోరికలన్నీ కలుగుతున్నాయే నా శరీరంలో, మరి 4 రోజులు నేను వేసుకునే వరకు ఇన్ని పుట్టినాయే కోరికలు,
నాతో పాటుగా ఆయన రోజులు వేసుకున్నారు మీరు అది వరకు ఎంత కాలం నుండి వేసుకుంటున్నారు మరి మీకు పుట్టలేదా ఈ కోరికలు అన్న ఇలాంటి యొక్క ఆ బలం ఉన్నది కదా ఈ మందులో మీకు ఇలా ఇలాంటి కోరికలు పుట్టలేదా అని అడిగాడు అంటే నవ్వాడట నవ్వి తగ్గిపోయింది అనుకుంటున్నావటయ్యా వ్యాధి తగ్గిపోయింది అనుకుంటున్నా తగ్గల సరిగ్గా నెల రోజుల నాటికి చస్తావు నెల రోజుల నాటికి చచ్చిపోతావయ్యా ఆ కావటమే వ్యాధి పోయింది ఇక మనకేం పర్వాలేదు అని చెప్పి ఆనందపడుతూ ఉన్నాడు పైగా చస్తావని చెబుతున్నాడు వ్యాధితో కొంతకాలం బ్రతికన్నా ఉన్నాడు ఇంతవరకు దాకా నెల సరిగ్గా నెల గడువు నెల రోజులు చస్తావు దిగులు పడిపోయాడు సరే మళ్ళీ రెండవ రోజున వచ్చి ఆకు ఇస్తూనే ఉన్నాడు తిను ఇంకా నెల రోజులు చచ్చేవాడికి ఎందుకు ఇంకా బాబు మందు అన్నాడు తినవయ్యా తిను నెల రోజులైనా మరి ఆరోగ్యంగా ఉండాలి కదా తింటున్నాడు ఈయన వేసుకుంటున్నాడు నెల రోజులు అయిపోయిందట నెల రోజులు అయిపోయిన తర్వాత ఇక ఆవేడే నెల ఆఖరి రోజు ఏం స్వామి ఈవేళ నేను తాగటమేనా ఈవేళతో ఆఖరేనా తావు తావు అయ్యా ఏం పర్వాలా తావు తస్తా తస్తావని చెబుతుంది కదా ఏమీ లేదు నన్ను ఒక ప్రశ్న వేసావుగా నువ్వు ఏమని ఈ నెల రోజులు వాడేవరకే శరీరములకు పుష్టి వచ్చే అనేక విధములైనటువంటి యొక్క దుర్వాంఛలన్నీ నా శరీరంలో పుట్టినయి మరి మీకు పుట్టడం లేదా ఎప్పుడూ తింటూ ఉన్నారు ఈ ఆకు అని అడిగావు దానికి సమాధానం చెప్పడానికై ఆ మాట చెప్పాను ఇప్పుడు ఈ నెల రోజుల నుండి నీకేవైనా ఉన్నాయా మనసులో కోరికలు ఈ నెల రోజుల నుండి నీకేవైనా కోరికలు ఉన్నాయా కలిగినాయా కలగల ఎందువలన నెల రోజుల్లో చస్తున్నాననే కాదిగులే సరిపోయింది ఇంకా కోరికలు ఎక్కడ కలుగుతాయి ఇక కామము లేదు క్రోధము లేదు ఏదీ లేదు ఏముందయ్యా నీకు మనసులో చస్తాను కాబోను అని దిగులుంది ఆ దిగులు ఎప్పుడైతే ఉందో ఈ కోరికలు ఈ మందు తింటూనే ఉన్నావు శరీరానికి ఎక్కుతూనే ఉన్నది ఇది అయినప్పటికీ నీకు కోరికలు కలగల ఎందువల్ల దానికంటే బలీయమైనటువంటి యొక్క ఆ దిగులు ఉన్నది అది వచ్చిన కారణం చేత ఈ దుర్వాంఛలన్నీ కూడా రాలేదు మాకు ఎప్పుడూ స్మృతిలో ఉంటుంది అది తేజా మృత్యు అనేది ఎప్పుడూ మా స్మృతిలోనే ఉంటుంది మర్చిపోం ఒకప్పుడు కూడా ఆ కారణం చేత ఏ దుర్వాంఛలు రావయ్యా మాకు ఏ దుర్వాంఛలు రావు ఏది ఏ క్షణంలో ఈ మృత్యువు కబళించును అనేటటువంటి యొక్క విషయం ఉన్నది ఆ మృత్యువు యొక్క విషయాన్ని ఎప్పుడూ తలంచుకునే ఉంటాం మేము మీ మాదిరిగా మర్చిపోం మర్చిపోతే మాకు కలుగుతాయి ఈ వాంఛలన్నీ కూడా దుర్వాంఛలన్నీ కూడా కానీ అది ఎప్పుడూ మరచిపోవు కనుక మాకు కోరికలు కలగవు నీకు కూడా కలగవు అది మర్చిపోకుండా ఎప్పుడు గుర్తులు అట్టిపెట్టుకుంటే ఆ తస్తాము అనే యొక్క విషయాన్ని ఎప్పుడు ఏ రోజు ఏ క్షణంలో ఉన్నదో ఏ క్షణంలో ఉన్నదో ఎవడన్నా చెప్పగలడా నేను ఇంతకాలం బ్రతుకుతాను ఇంతకాలం బ్రతకగలను అని చెప్పి ఎవడైనా చెప్పగలడా రాజు దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నాయట ఒక జ్యోతిష్కుడు నీకు ఇక మూడు మాసములు ఉందయా ఆయువు అన్నాయట మూడు మాసములు ఉంది నీకు ఆయువు అని చెప్పాడ జ్యోతిష్కుడు చెప్పే వరకు మంచం ఎక్కాడు ప్రభు మూడు మాసాలేగా అయిపోయింది మన రాజ్య పరిపాలన అంతా కూడా మూడు మాసంలో తావు సమీపించింది మంచి వచ్చాయట మంచి వచ్చే మంచంలో పడుకున్నాడు ప్రభు ఏమిటండి అన్నాడు ఏమి లేదు అయిపోయింది నా పని ఇక మూడు మాసాలేనే బ్రతికేది ఎవరు చెప్పారు జ్యోతిష్కుడు చెప్పాడు చాలా గొప్పవాడు జ్యోతిష్కుడు అయితే జ్యోతిష్కుని మాట నమ్మి మంచం ఎక్కా వాడి మాట నమ్మి నమ్మవద్దా శాస్త్రం కదా అది శాస్త్రముల్లో ఆ అబద్ధములు కావవి కావు కాకపోతే వీడు అన్వయించుకోవడంలో తప్పు రావచ్చు అన్వయించుకోవడంలో తప్పు రావచ్చు దానివలన పోతాయి కొన్ని కొన్నేమో సత్యములుగా జరుగుతూ ఉంటాయి ఆయన అమరావతి ప్రభు వాసిరెడ్డి వెంకటార్జున నాయుడు పరిపాలన చేసేటప్పుడు ఒక జ్యోతిష్కుడు వచ్చాయట
వస్తే ఏంటి నీ ప్రజ్ఞ అన్నారు అంటే యా జ్యోతిషం ఆమె జ్యోతిషాలు ఏమిటో కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా అన్నాడు తేలిపోతుంది చాలా గొప్ప ప్రభు విద్యాపోషకుడు పండితులను కవీశ్వరులను చాలా పోషించాడు మహాపురుషుడు 999 ఊళ్ళు ఆ దానం ఇచ్చేసి ఆయన మొత్తాన్ని యావత్తు కూడా దానం ఇచ్చేసి చచ్చిపోయాడు పోతే ఆయన చచ్చిపోయిన సమయంలో ఒక యాచకుడు వచ్చాయట యాచకుడు ఎక్కడి నుండో దూరం నుండి వచ్చాడు వస్తే ఊరు బయటకు వచ్చేవారికి చెప్పారట వెంకటరాజు నాయుడు చచ్చిపోయాడండి దినవారాదులు కూడా అయిపోయింది అంటే నిలువును కూలబడ్డాట చెట్టు నుండి ఎంతో ఆస్త వస్తువు ఉన్నాడు ఆయన చూచేదో ఇచ్చే తీసుకుపోదామని చచ్చిపోయాడు కర్మలు కూడా అయిపోయినాయి అనే వరకు కూలబడి ఒక పద్యం దాసి అక్కడ వారిసిపోయాడు నలువచిచి నినుందలపు న్యాయము కాదు వెంకటాద్రి భూచలకు నిదంపి అద్దులకు దిక్కు మరే మరణించినావు నీవేళ తలకొట్ల మారి తన వెన్నటికి విడువంగలేవు భూతలమున ఇట్టి దాతను యథావిధి నీ తరమా సృజింపగన్ననాట నలువ చిచి నినుందలపు న్యాయము కాదు బ్రహ్మదేవుని గుర్చంటాడు నలువా ఓ బ్రహ్మదేవుడా చిచి నిన్ను అసలు తలంచకూడదయ్యా నీ బోటి యోధుడు ఇంకొక లేడు న్యాయము కాదు ఇక వెంకటాద్రి భూతులకు నిదంపి అర్థులకు దిక్కు మరే మరేమున నించినావు ఆ వెంకటాద్రి నాయుడికి ఇంతవరకే ఆయువు కాకపోతే ఇంకొక 50 సంవత్సరాల ఆయువు పెట్టరాదు నీవు నీదేం పోయింది పెట్టినట్టయితే అనేక మంది యాచకులు అనేక మంది పండితులు కవులు అంతా కూడా ఆనందపడేవాళ్ళే అట పెట్టరా చాలా తక్కువ పెట్టావు ఆయువు అర్థులకు దిక్కు మరేమన్నది నీ వీళ్ళ తలకొట్ల మారి తన అన్నటికి విడువంగలేవు నీకున్న దుర్బుద్ధి ఇది ఎప్పుడు కూడా గొప్పవాళ్ళని ఎప్పుడు ఆయువు లేకుండా చేస్తూ ఉంటావు తరమ పాతకులు ఉన్నారే వాళ్ళని ఎంతకాలం అయినా ఇచ్చి పెడతావు 100 సంవత్సరాలు ఎందుకు వేధించడానికి లోకాన్ని వేధించడానికి ఈ తలకొట్ల మారి తనం ఎప్పుడు పోదుతుమా భూతలమున ఇట్టి దాతను యథావిధి నీ తరమా సృజంపగన్ననాట మళ్ళీ అలాంటి దాతను సృజ నా సృష్టిలో మళ్ళీ రాడా నా సృష్టిలో వాడే కదా ఆ వెంకటాద్రి నాయుడు అంటే అట్టి దాతను నీ యొక్క సృష్టిలో మళ్ళీ రావాలంటే ఎంత కాలం పుట్టునో నీ ఇష్టమా అది ఆ గుణార్థరన్యాయంగా దాని దగ్గర పడిందే తప్ప మళ్ళీ నీ సృష్టిలో రావలను అంటే ఎంతకాలం పొట్టును అని ఒక పద్యం దాసి అక్కడ వారిసిపోయాడు ఆయన జీవితానికి వన్నెబెట్టింది ఇది ఆ వెంకటార్జున ఆయనకి ఆ పద్యం అలా పోషిస్తూ ఉండేవాడు ఏమిటి నీ ప్రజ్ఞ అన్నట అయా జ్యోతిషంలో నా ప్రజ్ఞ అయితే నేను ఒకటి అడుగుతాను చెప్పు అడగండి రేపు నేను ఈ కోటలో నుండి ఏ వాగిల్లో గుండా బయటకు పోతానో అది చెప్పన్నాడు ఈ కోటలో నుండి ఏ వాకిలి వెంట బయటకు పోతానో అది చెప్తా కానీ నేను చెప్పిన వాకిలి వదిలిపెట్టి ఇంకొక వాకిలి పోతావు నీవు చెప్పాను అంటే నేను చెప్పిన వాకిలి వదిలి ఇంకొక వాకిలి పోతావు అదేమి లాభం అది కాదు నీవు ఇప్పుడు అడిగావు అడిగిన దానికి నేను సమాధానం రాసి కాగితం మీద దాన్ని కవర్లో పెట్టి సీల్ చేస్తా అది నీకు ఇష్టా నీ జబులో పెట్టుకో రేపు వాకిట్లో నీ ఇష్టం వచ్చిన వాకిలు ఏ వాకిట్లో నుండి వెళ్తావో వెళ్ళు వెళ్ళిన తరువాత దాన్ని చించు అప్పుడు వెళ్ళిపోతా బ్యాటరీ బాగా ఉందన్నారు అంతా కూడా నిశ్చయంగా తెలిసిన తర్వాత నీవు ఈ వాకిల్ని ఉత్తరపు వాకిల్ని వెళ్తావు అంటే దక్షిణపు వాకిల్ని పోతాడు వీడు చెప్పాడుగా అది కుదరదు ఇది బాగా ఉందన్నారు అంతా కూడా సభ్యులంతా రాయమన్నారు లెక్క వేసుకున్నాడు లెక్క వేసుకుని ఎవరితో కూడా రాశాడు రాసి ఆ కవర్లో పెట్టి సీల్ అంటించేశాడు అంటించి ఇచ్చాడు ప్రభువుకి జేబులో పెట్టుకున్నాడు చీకటి లేచాడు లేచి 4 గవర్లు మూసేయండి రా అన్నాడు 4 వాకిళ్ళు మూసేయండి 4 వాకిళ్ళు మూసేశారు ఆ ఉత్తర భాగంలో ఆ వాయువ్య దిశలో ఆ వాకిలికి కొన్ని గజాల దూరంలో కొత్తగా బద్దలు కొట్టించాడు కోటని కొత్తగా బద్దలు కొట్టించాడు 4-5 గజాల వెడల్పుని అందులో నుంచి బయటకు వచ్చాడు పోయాడు రా జ్యోతిష్కుడు వరకున్నారు వీళ్ళంతా పోయాడు ఏదో 4 ఇంట్లో ఏదో ఒకటి రాసి ఉంటాడు
దక్షిణమను ఉత్తరమను తూర్పును ఏదో నాలుగు ఉన్నాయిగా వాకిళ్ళు నాలుగింట్లో ఏదో ఒకటి రాసి ఉంటాడు దీంతో అయిపోయింది వాడి పని అనుకున్నారు సాఫ చేశారు చెంచమన్నారు చించితే రాశాయట వెంకటాద్రి నాయుడు ఆ నాలుగు వాకిళ్ళు మూసి ఉత్తరపు వాకిళ్ళ దగ్గర నుండి ఇన్ని గజముల దూరంలో వాయువ్య భాగానికి ఇంత దూరంలో కొత్తగా నాలుగు గజములు పగలగొట్టుకొని బయటకు వస్తాడు అని రాశాడు రాశాడు దగ్గరిల్లిపోయింది సభావత్తు కూడా వాడి యొక్క శాస్త్ర పాండిత్యానికి ఏం కావాలో అడగండి నాయట సంతోషించాను మీ యొక్క ప్రజ్ఞకు ఏం కావాలని అడగమంటే రేపు వచ్చి అడుగుతాడండి నాయట అడిపోయాడు వహన్ వాళ్ళకేమో ఏమిటి వీళ్ళిచ్చే సత్కారములు సన్మానములు కాదు తన యొక్క గొప్పతనం ప్రజ్ఞ చూపించడం వరకే వాళ్ళ వంతు తప్ప ఇవి వాళ్ళు ఇచ్చే వెతుకుపోవాలనే ఉద్దేశంతో వచ్చినవాడు కాదుగా కనుక అలాంటిది ఆ శాస్త్రం అయితే జ్యోతిష్కుడు చెప్పాడు మూడు మాసంలో తస్తావని మరి యథార్థమై ఉండాలి సరే బాగానే ఉందండి రేపు పిలిపించండి ఆ జ్యోతిష్కుడిని అన్నాడు జ్యోతిష్కుడు వాడు చెప్పినటువంటి వాడిని పిలిపించండి అన్నాడు ఈ మంత్రి రాజు అంతా ఉన్నారు పిలిచారు వచ్చాడు వస్తే అడిగాడు ఏమండి మా రాజుగారు మూడు మాసముల కంటే ఎక్కువ బ్రతకడా అన్నాడు బ్రతకడండి ఉందా ఆయువు అంటే జాతకం అంటే బ్రతకడం చచ్చిపోతాం అయితే తమకెంత ఆయువు మీకెంత అండి ఆయువు మీ జాతకం అంటే నాకు 80 సంవత్సరాలు ఆయువు 80 సంవత్సరాలు ఇప్పుడు ఎంత ఎంత మీ ఆయువు ఇప్పుడు ఎంత ఉంది మీ ఆయువు మీ యొక్క వయసు ఎంత 60 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాలు బ్రతుకుతా నేను 20 సంవత్సరాలు ఉందండి నా ఆయువు అది వరకే చెప్పేట్టు పెట్టాడు ఒకడిని తయారు చేసి కత్తి తీసుకుని తయారులో ఉండరా అని నాకు ఇంకా 20 సంవత్సరాలు ఆయువు ఉందని చెప్పిన సమయంలో కొనసాగి చేశాడు ఏసైరా వేసిన ఐదుతో కంఠం మీద వేసాడు జాబ దిగిపోయి చాలా జ్యోతిష్కుడు చాలా ఇంకా 20 సంవత్సరాలు బ్రతుకుతానన్నాడు వాడు మరి ఈ క్షణంలో ఉంది వాడి చావు ఈ క్షణంలో ఉందండి ఇంకా 20 సంవత్సరాలు నేను బ్రతుకుతానని ఇప్పుడే చెప్పింది వాడు మరి ఎందుకు తెచ్చాడు వాడి జ్యోతిష్శాస్త్రం ఏమైపోయింది కనుక నీవు 3 మాసముల్లో చస్తావని చెప్తే ఆ దిగులుతో చస్తావు మంత్రం ఎక్కావు ఆ దిగులతోనే చచ్చిపోతావు నీ ఆయువు పరిసమాప్తి కానక్కర్లా శాస్త్రములు ఉన్నాయి అందులో జ్యోతిష్శాస్త్రం అనేది నా భవతి భవతి అది కావచ్చు అందవచ్చు విడిగా అందకపోవచ్చు దాన్ని నమ్ముకుని నువ్వు మంత్రం ఎక్కావు అంటే నీకు అసలు లేకపోయినా జాతకరీత్యా చావు లేకపోయినా ఈ దిగులతోనైనా చస్తావయ్యా కాబట్టి వాడి జ్యోతిషం ఇంతలో ఉందయ్యా వాడి జ్యోతిషం అని అంటే అప్పుడు తెలుసుకున్నాడు కనుక జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువో మృత్యు ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే నత్వం శోచితు మర్హసి చచ్చినటువంటి యొక్క వానికి మళ్ళీ పుట్టుకోవాలి పుట్టినటువంటి వానికి చావు ఉన్నదయ్యా అపరిహార్యే ఇది అపరిహార్యమైనటువంటి యొక్క విషయం ఇది ఎవరి వల్ల కాదు దీన్ని దోసేయాలంటే పరిహరించడానికి వీలు పడేది కాదు ఇది లేదు మన ధనం చేత కానీ లేక అంగబలం చేత కానీ మరి ఒక దాని చేత కానీ తోసిపుచ్చడానికి సాధ్యపడదయ్యా ఇది అపరిహార్యమైనటువంటి యొక్క విషయంలో నత్వం శోచితుమర్హసి దుఃఖపడటం ఎందుకు అనవసరం దుఃఖం వల్ల నీ శరీరం శోషించడం తప్ప ఇంకా ఏమీ వచ్చేదేమీ లేదు దానివల్ల వచ్చేదేమీ లేదు అది జరిగేది ఏమిటో జరిగిపోతూనే ఉంటుంది అది మనం దాన్ని ఏ విధంగానైనా దాన్ని అవతలి తోసిపుచ్చగలిగింది అయితే మన ప్రయత్నం చేసి తోసిపుచ్చి వేయవచ్చు అపరిహార్యమైనటువంటి యొక్క విషయాన్ని అది మన వల్ల అయ్యే పని కాదు మనకు సాధ్యపడేది కాదు దాన్ని గురించి దుఃఖపడే పడటం అనేది చాలా తెలివితపోయా నా శోచిత మరహసి అన్నాడు నత్వం శోచిత మరహసి కనుక అపరిహార్యమైనటువంటి యొక్క విషయంలో నీవు దుఃఖపడటం అనవసరం అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని భారత
అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవనాగు. అవ్యక్తాదీని భూతాది, ఈ భూత సంఘం ఉన్నది, వీళ్ళు ఎక్కడి నుండి బయలుదేరారో ఆవిడికి తెలియదు. ఎక్కడి నుండి బయలుదేరారు, ఎక్కడి నుండి వస్తున్నారో ఎవరికి తెలియదు. అది పిల్లవాడు పుట్టాడు, వాడు ఎక్కడి నుండి వచ్చాడో ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు. పుట్టిన తర్వాత కనిపిస్తున్నాడు, బయటకు వచ్చిన తరువాత గర్భంలో ఉండగా కూడా వాడు మగపిల్లవాడు ఆడపిల్ల తెలియదు, బయటకు వచ్చిన తరువాత గోచరిస్తూ ఉన్నాడు. చిత్తం ఏమిటా అంటే వచ్చేటప్పుడేమో తల్లి గర్భంలో నుండి శరీరంతో కూడా వస్తూ ఉన్నాడు, భూలోకానికి వచ్చేటప్పుడు భూమికి వచ్చేటప్పుడు శరీరంతో కూడా కలిసి వస్తూ ఉన్నాడు, పోయేటప్పుడు శరీరాన్ని ఇక్కడ పడవయించి పారవయించి వెళ్ళిపోతూ ఉన్నాడు, శరీరాన్ని ఇక్కడే పారవయించి వెళ్ళిపోతూ ఉన్నాడు. అవ్యక్త ఆదిని భూతాది, కాబట్టి వీటికి ఆది ఉన్నది, ఎక్కడి నుండి బయలుదేరిందో ఎవరికి తెలియదు. వ్యక్తమచ్చాని భారత. Thank you.